హాయ్, మీరు చూస్తున్నది ఇన్ఫోటైన్మెంట్ 360. నేను మీ జర్నలిస్ట్ డాక్టర్ విప్నో కమలాకర్. పొలిటికల్ టాక్ కు స్వాగతం. సామాజిక రాజకీయ ఆధిపత్యం కోసం తరతరాలుగా రెండు సామాజిక వర్గాలు ఎవరి పన్నాగాలు వారు పండుతూనే ఉన్నారు. వారే రెడ్లు, కమ్మవారు. మిగిలిన సామాజిక వర్గాలు వీరిద్దరి మధ్య డమ్మీలే. పౌరుషానికి కాపు బిడ్డని చెప్పుకునే కాపు సామాజిక వర్గీయులు తమ మేధావితనానికి పట్టిన మకిలు వదిలించుకోవటంలో ఎప్పుడు విఫల ప్రయత్నమే చేస్తున్నారు. ఫలితంగా రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలలో ఏదో ఒక దాడి పంచర చేరి పబ్బం గడుపుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కమ్మవారు తమకు జరిగిన ఓ అవమానకర సంఘటన నుంచి ఆకాశమే హద్దుగా విజయానికి మెట్లు ఎలా నిర్మించుకున్నారో ఒక పూర్వ సంఘటన ద్వారా తెలుసుకుందాం. వేదిక ఆంధ్ర రత్న భవన్ బెజవాడ. సంవత్సరం 1952. సందర్భం ఆంధ్ర పీసీసీ అధ్యక్ష పదవి. పోటీదారు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పద్దుల బలపరిచిన నీలం సంజీవరెడ్డి. కుల బలమే దండుగా నిలబడిన రంగా అని పిలువబడే గోగినేని రంగనాయకులు. అదొక సంకుల సమరం. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీ ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ పట్టును నిర్దేశించే అతి కీలకమైన పోటీ. ప్రకాశం పంతులు గారి చాణక్యంతో కాకాని వెంకటరత్న యొక్క ఒక్క ఓటు కారణంగా సంజీవరెడ్డిని వరించిన విజయం. అవమానాగ్ని నుంచి విజయానికి మెట్లు. రంగా వర్గం కాదు కాదు, వర్ణం ఈ ఘోర అవమానాన్ని సహించలేకపోయింది. ధనబలం, స్థానబలం, బలగం ఉండి ఒక విధంగా తమ అడ్డాగా చెప్పబడే బెజవాడలో తమ అభ్యర్థి ఓటమి వారికి మింగుడు పడలేదు. కొండపైన అమ్మవారి దేవాలయం, కొండ కింద కమ్మవారి సామ్రాజ్యంగా తాము తలబోసే బెజవాడలో వారి హృదయాలు బొగ్గున రగిలిపోయాయి. ఎన్నిక ముగిసి పీసీసీ డెలిగేట్లు దాదాపు అందరూ వెళ్లిపోతున్న తరుణంలో రంగా వర్గంలో ప్రముఖులైన పిన్నమనేని కోటేశ్వరరావు, శ్రీనివాసరావు సోదరులు తమ కుల సమావేశానికి తక్షణ పిలిపిచ్చారు. జమీందారులైన చర్లపల్లి రాజావారి తర్వాత ఆ ప్రాంతంలో అత్యంత భూస్వాములు పిన్నమనేని వారే. సుమారు 1600 ఎకరాలు భూములున్నాయి. వారి మాటను శిరసా వహిస్తూ పార్టీలతో సంబంధం లేకుండా కమ్మ ప్రముఖులందరూ బెజవాడ గోపాలరెడ్డి చౌట్రీలో సమావేశమయ్యారు. సరికొత్త చరిత్రకు శ్రీకారం. ఎంతో ధనబలం, అంగబలం ఉంది కూడా ప్రకాశం పంతులు గారు వ్యూహానికి చిత్తవటమే ప్రధాన అంశంగా సమావేశం సాగింది. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా గత శతాబ్దంగా వారు సాగిస్తున్న సామాజిక ఉద్యమాన్ని ప్రత్యక్ష పోరు చేయాల్సిన అత్యవసర పరిస్థితిని కుల నాయకులు నొక్కి చెప్పారు. దానికి గాను సభ ఏకగ్రీవంగా తీర్మానించిన అంశాలు ఏమిటంటే, 1, ఆడపిల్లైనా మగపిల్లాడైనా సంతానాన్ని చదివించడానికి విద్యావకాశాలున్న పట్టణాలకి తండ్రి అయినా తల్లి అయినా వలస వెళ్ళాలి. 2, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సివిల్ సర్వెంట్స్గా దాదాపు అన్నిగుతూ ఉన్నతోద్యోగాలు ఆక్రమించిన బ్రాహ్మణుల స్థానాన్ని తమ వారసులు ఆక్రమించాలి. దానికి తగ్గ శ్రమ తీసుకోవాలి. 3, బ్రాహ్మణుల ఆస్తుని ఎలాగైనా కొనుగోలు చేయటం ద్వారా వారిని గ్రామాల నుంచి బయటకు పంపేయాలి. ఇవన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలు కాబట్టి ఇక తక్షణం అమలు చేయడానికి వ్యాపార రంగాన్ని ఆశ్రయించాలని, ఆ వ్యాపారాలు ఖచ్చితంగా క్యాష్ ఓరియంటెడ్ బిజినెస్గా మాత్రమే ఉండాలని సభ తీర్మానించింది. అంటే కస్టమర్లు ముందుగా డబ్బులు చెల్లించే వ్యాపారాలు, హోటళ్లు, లాడ్జీలు, చిప్పుల షాపులు, బస్సులు, సినిమా హాళ్లు వంటి అప్పు పెట్టే రిస్క్ లేని వ్యాపారాలు మాత్రమే చేయాలన్నది తీర్మాన సారాంశం. సభ ఆమోదించిన తీర్మానం కులానికి శిరోధార్యమైంది. గురి తప్పలేదు, లక్ష్యం నెరవేరింది, నెరవేరుతూనే ఉంది. ఆ నిరంతర ప్రక్రియలో భాగంగా రాజకీయ ప్రస్థానంలో స్వర్గీయ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి మధ్య తేడాలను, సామ్యాలను కూడా అంచనా వేసేందుకు ఈ సంఘటన ప్రస్తావించడం కొంత సహకరిస్తుందనుకుంటున్నాను. ఒక సామాజిక హోదా కోసం చేసే ఆత్మగౌరవ పోరాటానికి యుక్తి, సమిష్టి చైతన్యం ఎంత అవసరమో చెప్పటమే ఇక్కడ ముఖ్యోద్దేశం. అటువంటి పట్టుదల, వ్యూహం, చైతన్యం, ఓర్పు, యుక్తి, కుయుక్తి కూడా ఉన్న కుల ప్రతినిధి ఎన్టీఆర్. నాటి వారి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని కరణీకాలను రద్దు చేయడం ద్వారా ఎన్టీఆర్ మరో కీలకమైన మలుపు తిప్పారు. సంఖ్యాబలం ఉన్న బలహీనతలతో మగ్గిపోతున్న కాపు కులం. సంఖ్యాపరంగా ఎంతో బలమైన వర్గమైనప్పటికీ కాపు కులస్తులు కమ్మవారి కంటే ఆర్థికంగా బలహీనులు. దీనికి తోడు రాష్ట్రమంతా విస్తరించి ఉన్నందువల్ల ప్రాంతానికి ఒక పేరుతో గుర్తించబడుతున్నారు. అంతేకాకుండా సామాజిక అవమానాలకు వెరసి
కొన్ని దిగువ కులాలు సౌలభ్యం కోసం కాపులమని చెప్పుకోవటం ఆ కులస్థులు సంఘటితం కాకుండా చేస్తున్న మరో అంశం. అంతర్గత విభేదాలు తలెత్తితే ఫలానా వాడు అసలు ఆ కులమే కాదని ప్రకటించడమే వాళ్ళ తొలి అస్త్రం. ఈ అంతర్గత విభేదాలతో అనేక్షంగా ఉండే ఈ కులాన్ని యావత్తు తొలిసారిగా ఒక తాటి మీదకు తెచ్చిన నాయకుడు వంగవీటి మోహన రంగ. అయితే 1988లో ఆయన దారుణ హత్యకు గురైన తర్వాత 20 ఏళ్లుగా అటువంటి నాయకుడు ఒక్కడూ లేకపోవటం కంటే కాపు కులానికి ఉన్న నాయకత్వాలు ఏమిటి చెప్పుకోవటానికి వేరే ఉదాహరణ అక్కర్లేదు. అటువంటి పరిస్థితుల్లో కుల ప్రతినిధిగా చిరంజీవిని కాపులు భావించారు. కానీ దురదృష్టం ఏమిటంటే తన వ్యక్తిగత ఎదుగుదల కోసం కులానికి అంటి అంటనట్లుగా ఉంటూ కులాతీతుడు అన్న పేరు సంపాదించుకోవటానికి చిరంజీవి ప్రయత్నించారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. కుల చైతన్యం నుంచి కుల దురాభిమానం దిశగా ఎన్టీఆర్. కుల చైతన్యం కుల దురాభిమానంగా దిగజారిందని ఎన్టీఆర్ గురించి పరిశీలకులు ఆరోపిస్తే కుల చైతన్యం లేకపోవటమే చిరంజీవి లోపమని ఆయన విమర్శకుల అభిప్రాయం. ఇక వ్యక్తిగతమైన స్వభావాల గురించి చెప్పుకోవాలంటే ఎన్టీఆర్కి చిరంజీవికి చాలా వ్యత్యాసం ఉంది. ఎన్టీఆర్ది దూకుడు స్వభావం, చిరంజీవి నమ్మదస్సుడు. ప్రధాని రాజీవ్ గాంధీని కూడా కుర్ర కుంకాని అనగలిగిన తెగువ దెబ్బతనం ఉన్నవాడు ఎన్టీఆర్. కర్ర వెరగకుండా పాము చావకుండా ఉండాలనుకునేవాడు చిరంజీవి. మూలాల్లో స్వభావాల్లో ఇంత భేదమున్న ఈ ఇద్దరు కథానాయకులు రాజకీయ రంగ ప్రవేశం చేసిన సమయమే కాదు, సందర్భము భిన్నమైనది. వీరికి సమయం ఉన్నదల్లా ఒక పాపులార్టీ విషయంలోనే ఈ సమయమే చరిత్రను పునరావృతం చేయడానికి చిరంజీవి ఉపకరిస్తుందనుకున్నారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. ఇక పవన్ కళ్యాణ్ జనసేన వ్యవహారం మరో పొలిటికల్ టాక్లో మాట్లాడుకుందాం. ఓకే వియర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మేము చేసే సరికొత్త వీడియోలు వెంటనే చూడటం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్. నా ఫోన్ నెంబర్ 9390004032.